హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ అమ్మాయిలకు సరిపోయే కుర్తీ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 1.5 ఇయర్ పాప కుర్తీ అండి. సో మనం ఫస్ట్ మెజర్మెంట్స్ చూద్దాము. తన లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 12 ఇంచెస్, వెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్, హిప్ వచ్చేసి 12 ఇంచెస్, ఆర్మ్ హోల్ ఏమో 4.5 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. ఇది హాఫ్ మీటర్ క్లాత్ అండి. ఫస్ట్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి చూశాను, సరిపోదు అనిపించింది. సో నేను అడ్డంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని మన ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలండి. మనం ఎప్పుడు మెజర్మెంట్స్ని పక్కన పెట్టుకొని చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. మన చెస్ట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది కాబట్టి అందులో హాఫ్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఖర్చుకు ఒక 2 ఇంచెస్ ఉండాలి కాబట్టి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ విధంగానే ఈ వైపుకి కూడా 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చివర ఆ చివర పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక సైడ్ పార్ట్ అనేది సరిపోతుందండి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముడతలు ఎలా కనిపించకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కింద వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ కోసం వదిలేసుకోవాలండి. అక్కడి నుంచి మన లెంత్ చూసుకోవాలి. లెంత్ 17 ఇంచెస్ కాబట్టి నేను 17 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. తర్వాత అక్కడ నుంచి అడ్డంగా ఒక లైన్ వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది మనకి, కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా పైన వైపు కూడా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, అలాగే 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 4.5 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్క్ వచ్చేసి చెస్ట్ అండి. 7.5 దగ్గర పెట్టుకున్నది వెస్ట్ అండి. 10.5 దగ్గర పెట్టుకున్నది హిప్ అండి. ఆ 10.5 దగ్గర పెట్టుకున్న లైన్ నుంచి మనకి కింద కట్స్ వస్తాయండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి మెజర్మెంట్ నీట్గా ఉంటుంది, కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. 2 ఇంచెస్ దగ్గర నేను నెక్ లైన్ గీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ వెడల్పు, ఇంకా 2 ఇంచెస్ పొడవు పెట్టుకొని దాన్ని యూ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా గీసుకొని యూ షేప్లో గీసేసుకున్నానండి. ఇప్పుడు 2.5 ఇంచెస్ నేను షోల్డర్కి పెట్టేసుకుంటున్నానండి. చిన్నపిల్ల కాబట్టి తనకి స్లీవ్స్ వేయకుండా పర్లేదు కాబట్టి నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకు పైన 2 ఇంచెస్ నెక్, ఇంకా 2.5 ఇంచెస్ షోల్డర్ వచ్చింది 4.5 కాబట్టి కింద నేను చెస్ట్ దగ్గర 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నానండి. ఆ విధంగా చేయడం వల్ల ఫ్రంట్ భాగంలో నీట్గా కనిపిస్తుంది, ముడతలు ఏవి రాకుండా ఉంటుంది. ఆ విధంగా మార్క్ చేసుకొని దానికి షేప్ ఇచ్చేస్తున్నానండి. అది ఫ్రంట్కి వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనం ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చెస్ట్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను, వెస్ట్ వచ్చేసి 10 కాబట్టి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా హిప్ దగ్గర 12 కాబట్టి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. మనం హిప్ దగ్గర ఎంత పెడతామో కింద వెడల్పు కూడా అంతే పెట్టుకోవాలండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్కులన్నింటినీ కలుపుకుంటూ ఒక గీత గీసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము బ్యాక్కి కూడా గీసుకుంటున్నామండి అండర్ ఆర్మ్ అనేది. ఫ్రంట్కి మనము 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకున్నాం కదా, బ్యాక్ అలా పెట్టాల్సిన అవసరం లేదండి, ఈక్వల్గా పెట్టేసుకోవాలి. 4.5 ఉంది కాబట్టి 4.5 పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 ఇంచ్ అనేది ఖర్చు కొద్దులేసుకుంటూ కట్ చేస్తున్నానండి.
ఇక్కడ వరకు మనము 1 ఇంచ్ అనేది కచ్చుకు వదిలేసుకోవాలి. నెక్స్ట్ అండరామ్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కిందికి దించడం వల్ల షోల్డర్ దగ్గర పైనకి లేవకుండా ఉంటుందండి, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. చిన్నపిల్ల కాబట్టి 1/2 ఇంచే వదిలేసానండి నేను. నెక్స్ట్ నెక్ కట్ చేస్తానండి యూ షేప్లో. చిన్నపిల్లలకి ఎప్పుడు యూ షేప్ పెట్టుకుంటే బాగుంటుందండి. వి నెక్ అట్లాంటి కంటే ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి నీట్గా ఉంటుంది, షోల్డర్ జారిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని నేను ఇంకొక క్లాత్ మీద పెట్టేసి సేమ్ మెజర్మెంట్స్తోనే కట్ చేశానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోతుంది. దీన్ని నేను మళ్ళీ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకోవడం వల్ల ఏమైనా పొరపాట్లు అయినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. అదే మనం ఫస్టే మెయిన్ క్లాత్ కట్ చేసినట్లయితే దానికి ఏదైనా పాడైపోతే దాన్ని మనం ఆల్టర్ చేయలేము. అదే లైనింగ్ పాడైపోతే దానికి మళ్ళీ కుట్లేసి కానీ ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కోసము దాని క్లాత్ మీద వేసేసి ఎలా ఉందో అలాగే దాన్ని ట్రేస్ చేస్తున్నానండి. చేసేస్తే దాన్ని మనం అలా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా గీసేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా కూడా వస్తుందండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. సో దీన్ని మనం కొంచెం లోపల తీసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇక్కడ ఒక టాకా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కడ నుంచి ఫిట్టింగ్ చేసుకోవాలండి. లైనింగ్ ఈ విధంగా మనం ఎప్పుడైనా లైనింగ్ ఫాస్ట్ కట్ చేసుకోవాలండి. అలా అయితే మన మిస్టేక్స్ అయినా ఏం ప్రాబ్లం అవ్వదు. సేమ్ ఇది పెట్టేసి నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తానండి. ఇది వచ్చేసి మన మెయిన్ క్లాత్. ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టేసుకున్నానండి లైనింగ్ క్లాత్ని. నా మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ వేసేసి పెట్టేసుకున్నాను. పెట్టేసిన దీనికి పిన్స్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకుని డైరెక్ట్ ఇలాగే కట్ చేసుకుంటానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని వైపులా పిన్స్ పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను కాస్త ఎక్కువగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా
దీనికి బీడ్స్ ఉన్నాయండి, కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. సో నేను ఎప్పుడైతే సిజర్ కింద బీడ్స్ వస్తున్నాయో వాటిని తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి క్లాత్ కుట్టడం కూడా కొంచెం కష్టమే అవుతుందండి. నేను నెక్ ఏం కట్ చేయట్లేదండి, నేను ఇది కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకున్న తర్వాత కూడా లైనింగ్కి, మెయిన్ క్లాత్కి, ఫ్రంట్కి, బ్యాక్కి ఏదైనా మార్క్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీనికి వెనకాల నేను జిప్ వేయాలనుకుంటున్నానండి. అలా వేయడం వల్ల పిల్లలకి వేసుకోవడం కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.